హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. సో మనమైతే ఈ యొక్క బ్యాడ్గి మిర్చి ధరలు కూడా అయితే మీకు నేను ఈ సమ్మర్లో వివరిస్తున్నానండి. సో అవి ఎలా ఉన్నాయి, కడ్డి డబ్బి ఈ యొక్క తేజ వెరైటీలు, సో వాటి గురించి అయితే నేను వివరిస్తున్నాను. చింజంట రకాలు ఇవాళ మనము బ్యాడ్గి అయితే రావడం జరిగింది. సో తేదీ ఈరోజు 2/5/2023. ఈరోజు అయితే మార్కెట్కి 127,000 చిల్లర అయితే కాయ రావడం జరిగింది. అంటే పోయినసారికి సార్ తగ్గాయండి. సో ఎక్కడ చూసినా కణంలో కాయ అయితే లేదు, 90% అయితే అయిపోయినాయండి. మా సైడ్ కూడా ఈ మార్కెట్కి తక్కువే వస్తుంది సరుకు. బట్ నెక్స్ట్ గురువారం కూడా మార్కెట్ ఉంది, నెక్స్ట్ మండే కూడా మార్కెట్ అయితే ఉందండి. ఈ యొక్క డబ్బీలో నేను తెచ్చిన కొట్లో అయితే 51,000 చిల్లర అండి. మన పక్కూరైనా రామలయండి పోవడం జరిగింది, 51,000 చిల్లర డబ్బీ రకాలు. సో కడ్డి వేరే వాళ్ళది 48,000 అయితే పోవడం జరిగింది. చింజీ అంటే 44,000 రూపాయల టాప్ అయితే పోవడం జరిగింది. సో అప్పటికిప్పటికీ రేట్ అయితే కొంచెం తగ్గాయండి. బట్ మేనర కావడము, తర్వాత ఈ ఎలక్షన్స్ కర్ణాటక ఉండడం వల్ల అయితే కొద్ది రేట్ తగ్గింది. వస్తుందనే హోప్స్ అయితే చాలామందికి ఉంది. సో అది ఏమైతుందో తెలియదు, చాలామంది కేసుకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ధర విషయంలో అంటే ఇంతకుముందు తాళగాయలు వాటికి అన్నిటిలోన తాళగాయలు వాటిలో కూడా 4,000 డిఫరెంట్ అయితే ఉందండి. సో మన సబ్స్క్రైబర్లకు చాలామంది వచ్చారు, వాళ్ళతో పాటు కూడా కొన్ని వీడియోలు కూడా చేశారండి, నెక్స్ట్ మీకు పెడతాను. సో ధర అయితే పూర్తిగా తగ్గేదేం లేదండి, తగ్గింది. సో ఈ తగ్గిన రేటుకి మనకి ఇచ్చుకోవడానికి రైతు గిట్టుబాటు అయితే కావడం లేదు. ఈ డబ్బీ కడ్డీస్ మనకి దిగుబడి తక్కువ ఉంది, రేట్ అయితే తగ్గినప్పుడు మనకి గిట్టుబాటు ధర కాదు. సో మనకి పండడమే ఎకరాకు 5-6 క్వింటాల్ మాత్రమే డబ్బీ కడ్డీలు రావడం జరిగింది. సో అందుకే చాలామంది ఈసీకి వెళ్తున్నారు, 50,000 తక్కువ పోయిన వాళ్ళందరూ. చూద్దాం ఏమవుతుందని. ఇదేనండి మా సమ్మర్లో మీ యొక్క వీడియోస్ మొత్తం మీకు రేట్ గురించి అయితే వివరిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.